గుండెకు టచ్ జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రౌడీజానికి పాల్పడుతుంది. ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలకు మేలు చేస్తామని అబద్దాలు వల్లివేసి ఓ పథకం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దింపడం కోసం అనేకమైన అభండాలు వేసి ఈరోజు మేము వాటన్నింటినీ ప్రక్షాళన చేస్తాము, మార్చివేస్తాము అని వాళ్ల అబద్దాలను మళ్లీ మారుస్తామని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం రాష్టంలో రౌడీ రాజ్యం నడుస్తుంది. విచ్చలవిడిగా రౌడీ రాజ్యం నడుస్తుంది. ఓ స్థాయిలో గ్రామాల్లో ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలకు అనుచరులుగా ఉండే గూండాలు ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేస్తే ఇప్పుడేమో స్వయంగా ఎమ్మెల్యేలే మీడియాలో చెప్పలేని పదాలను ఉపయోగిస్తూ ఓ గౌరవప్రదమైన స్థాయికి స్వయం కృషితో ఎదిగిన దళిత అధికారులను ఈ రోజున చేయి చేసుకోవటం అనే సంఘటనలు చూస్తున్నప్పుడు జుగుప్సాకరంగా ఈ రాజకీయాలు మారిపోయినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అర్థమైపోతుంది. ఇది కొత్తేం కాదు. మేం పదే పదే దళిత సామాజిక వర్గానికి మొత్తానికి చెబుతూనే వచ్చాం, నారా చంద్రబాబు నాయుడు గారు డిఎన్ఏలోనే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రక్తంలో అణువణువున దళిత వ్యతిరేక భావజలం ఉంది. అతని యొక్క నియంతృత్వ ధోరణి లేదా రాజ్యాధికార ధోరణి లేదా అణగదొక్కే ధోరణి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మన మీద చూపిస్తూనే వచ్చాడని దళిత సామాజిక వర్గానికి ఈరోజు నిమనం చేస్తున్నా. మేధావులందరూ ఆలోచించాలి, విద్యావంతులందరూ ఆలోచించాలి, ఉద్యోగస్తులందరూ ఆలోచించాలి. ఈ రాష్టంలోని పేదవాళ్లైనటువంటి బీసీలు, మైనార్టీలు ఈ అధికార జులంతో బదిలీల దగ్గర జరుగుతున్న లంచగొండితనం, ఓ చిన్న ఫ్యూన్ని అటెండర్ని ట్రాన్స్ఫర్ చేయాలన్న లంచాలను ఈ రోజున డిమాండ్ చేసి మాట వినే అధికారులను సుదీర్ఘమైన ప్రాంతాల్లోకి వేయటం, చక్కగా ఏ కరప్షన్ లేకుండా పనిచేస్తున్న అధికారులను పనిష్మెంట్ ప్లేసులలో పోస్టింగ్ వేయటం లాంటి సంఘటనలు ఈ రోజున మనం చూస్తుంటే, మరి పవన్ కళ్యాణ్ ఏమో తను రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాలను మార్చడానికి వచ్చానని, మార్పు తెస్తానని ఓ మంచి ఉద్వేగభరితమైన ప్రసంగాలు చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ రోజున వారు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి తనతో అనగా తన బీఫారాలు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసిన ఎమ్మెల్యేలు ఈ రోజున అధికారులను చెంప చెల్లి మనిపిస్తున్నారనంటే, అంటే పైకేమో తీయటి మాటలు చెబుతూ మంచి వేషం వేసుకుని సాధువుల్లాగా మారిపోయి మరి ఏ పార్టీని ఆకర్షించడానికి, ఏ భావజాలాన్ని ఆకర్షించడానికి ఈ వేషాలన్నీ జరుగుతున్నాయో మాకైతే తెలియదు, గాని పైకి ఒకటి చెబుతున్నారు, లోపల ఇంకొకటి చేస్తున్నారని చెప్పడానికి ఈ రోజున జనసేన శాసనసభ్యులు పంతో నానాజీ గారు ఈ రోజున ఒక ఉమామహేశ్వరరావు లాంటి అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక ప్రొఫెసర్ గారిని, ఒక మెడికల్ కాలేజీకి సంబంధించిన స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన హెడ్ని, వారి ప్రాంగణంలో జరుగుతున్న అరాచకాలని కాదు అన్నందుకు పర్మిషన్ తీసుకుని వాలీబాల్ ఆడుకోండి అని చెప్పిన నేరానికి చెంప చెళ్లు మనిపించారు, బండ బూతులు తిట్టారు. సాయంత్రానికి సహసీదవనంలోనే గతంలో కూడా వనజాక్షి మీద దాడి జరిగినప్పుడు స్వయన నారా చంద్రబాబు నాయుడు గారే రాజీ చేశాడు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ ఆఫీసర్కి నువ్వు రాజీ పడాలి అని హుకుం జారీ చేసినప్పుడు రాజీ పడక పేదవాళ్ళైన వాళ్లు, దళితులు ఏం చేయగలుగుతారండి? ఈ రోజున మీరు ఉమామహేశ్వరరావును కూడా మరి బెదిరించారో, మరి ఆయన్ని ఆ విధంగా ప్రొవోక్ చేశారో, ఆయన్ని వెళ్లి క్షమాపణ చెబుతున్నట్టుగా మీరు ఒక వీడియో సర్క్యులేట్ చేశారు. అంటే మీరు కొడతారు, తిడతారు, మళ్లీ బహిరంగంగా క్షమాపణ చెబుతున్నట్టుగా ఒక నాటకాన్ని తయారు చేస్తారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా?
ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు మీరు మీ పరిపాలనలో ఈ విధమైన కార్యక్రమాలు చేశారు? బాబు పరిపాలన వచ్చిందంటే గుండాలు పెట్టరగిపోతారు, రౌడీలు వచ్చేస్తారు సమాజంలోకి, బెదిరింపు ధోరణిలోకి దిగుతారు, హత్యా రాజకీయాలు చేస్తారు. ఈ రోజు మీరు గమనించండి, ప్రతి చోట దోపిడీ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా భ్రష్టుబట్టిపోయింది. గ్రామాలలో ఒకే అంశం మీద దోపిడీ ఎవరు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మండల స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నువ్వంత తీసుకుంటున్నావు నేనంత తీసుకుంటున్నావు పోటీలు పడి తన్నుకొని వస్తున్నారు. ఇది నారా చంద్రబాబు నాయుడు హయాంలో జరుగుతున్న ఇది. ఇకపోతే ఇంకో పక్కనేమో ఓ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చి లేని కేసులు బనాయించి ఎంపీ స్థాయికి దళిత సామాజిక వర్గం నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన నందిగం సురేష్ లాంటి వాడిని అక్రమంగా కేసులు పాలు చేసి ఈ రోజున జైల్లో పెట్టిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, కాకినాడ ఎమ్మెల్యే గారికి స్వయానే వారి మీద నేర చరిత్ర ఉంది, వారి మీద ఎఫ్ఐఆర్ అయిని జైలు పోయి వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. దుడుకు స్వభావం కలిగిన వాడని ఎవరిని అడిగినా చెబుతారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నానాజీ వ్యవహార శైలి మాకు తెలుసు. కానీ అదేంటో ఈ జనసేనకి ఆయన జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి భావాజలం ఎక్కించుకున్నాడేమోనని ఈ నిన్న సంఘటనతో నాకు అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రూమ్ లోపల చెప్పే విధానమే ఈ రోజున ఎమ్మెల్యేల యొక్క దురుసు ప్రవర్తనకి కారణం. ఏ అనుమానం లేదు, లోపల తలుపులు పెట్టి మీరు విచ్చలవిడిగా ప్రవర్తించండి, మీరు రెచ్చిపోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయండి, అధికారులు కొట్టండి, అధికారులు మాట వినకపోతే రూముల్లో పిలిచి బోల్ట్లు పెట్టి బెదిరించండి లేదా పోలీసులను ప్రయోగించండి అని వాడుకోవాల్సిన అధికార దుర్వినియోగ పరాకాష్ఠ జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి అంటున్నాం. ఎన్ని సంవత్సరాల్లో మీరు ఈ విధంగా చేయగలుగుతారు? ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారాన్ని మీరు ఇద్దరు కలిసి బోటకు మాటలు చెప్పి ఆ బీజేపీని ఆ ఎలక్షన్ టైంలో వాడుకొని ఈ రోజున మీరు వాళ్ళిద్దరు కలిసి అధికారంలో ఉండి ఓ కూటమిగా మారి చక్కగా పరిపాలిస్తూ సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలపే కార్యక్రమంగా పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చి చిట్ట చివరకు మీరు చేస్తున్న పనులు ఏంటి అని అంటే ఇదిగో ఇవి. ఈ రోజున ఉదాహరణకు ఓ కాకినాడ ఎమ్మెల్యే కాదు, ఈయనేమో ఈయన కొడితే ఆయనేమో నేను అధికారి గారిని కొడతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నంబూరు దగ్గర దీక్ష చేస్తున్నారు, దాని పేరు ప్రాయశ్చిత్త దీక్ష. అసలు కల్తీయే లేదని అధికారులు ఒకసారి రిపోర్ట్ ఇస్తారు, మళ్లీ స్వయానా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి రిపోర్ట్ ఎలా కావాలంటే అలా అడిగినప్పుడు మరి వాళ్ళకు తగ్గట్టుగా తిరుపతి లడ్ల మీద కావలసిన దేవుడిని కూడా మైలపాలు చేశాడు నారా చంద్రబాబు నాయుడు. ఆ పాప ఊరికే పోదండి, మీరేదో అనుకుంటున్నారు. నాకు తెలిసి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాయశ్చిత్త దీక్షతో పవన్ కళ్యాణ్ మీరిద్దరు కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలతో మీరు ఆడుకుంటున్న రాజకీయ వ్యవహార శైలిని ఈ ప్రపంచంలోని భక్తులందరూ పరిశీలిస్తున్నారని ఈ విధంగా నేను మనవి చేస్తూ, అసలు కాకినాడలో గొడవకు కారణం ఏంటి అని ఎప్పుడన్నా పరిశీలించారా? పోనీ మీరు మందలించినట్టుగైనా కనీసం మా పవన్ కళ్యాణ్ గారు పంతో నానాజీని మందలించాడు అనే వార్త చదివే ఇది లేదు ఈ రాష్ట్రంలో. చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అంటారు, చట్టం ఎవరి దగ్గర ఉంది? అధికారం మీ దగ్గర ఉండినప్పుడు ఆ పోలీసు అధికారులు నానాజీ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి కుదురుతుందా? కుదరదు. ఇదంతా ఒక పథకం ప్రకారం దౌర్జన్యం చేయించడం, మళ్లీ మళ్లీ రాజీలు చేయించినట్టుగా మీరే చేయటం అనేది ఈ రోజున జరుగుతుందని సందర్భంగా మేము మనవి చేస్తూ, ఆ అధికారం ఏం కోరలేదు, మీరు పర్మిషన్ తీసుకొని వచ్చి వాలీబాల్ ఆడుకోమని చెప్పారు. ఎవరండి వాళ్ళందరూ? ఆ ప్రాంగణంలోకి వీళ్ళందరూ అసలు ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి అక్కడేం పని? అమ్మాయిలను వేధించటం, ప్రాంగణంలో మద్యం సేవించటం, అక్కడున్న డ్రగ్స్ ని తదితర కార్యక్రమాలు చేయటం, అంటే అరాచక శక్తులను కాలేజీ క్యాంపస్ లోకి రానియకూడదు అని చెప్పిన ఉమామేశ్వరరావు గారి యొక్క ప్రయత్నాన్ని వారు భయపెట్టి వాళ్ళ అనుచరులు చంపదెబ్బలు కొట్టడం కాదు, స్వయానా ఎమ్మెల్యే గారి బూతులు మాట్లాడటం అనేది లైవ్ రికార్డ్ అయిపోయింది ఈ రోజున. ఏమిటి దురుస్థితనం అంటే, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు నికార్సుగా నిక్కచ్చిగా ఉండడానికి వీల్లేదా ఈ రాష్ట్రంలో? అంటే మీరు కొట్టేస్తారా? వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తీరాలి. ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉమామేశ్వరరావు గారి మీద దాడి చేశారో ఆ దాడిని మేము పూర్తిగా ఖండించడంతో పాటు
ఇంకో మారు కనుక ఇలా జరిగితే మా ఆగ్రహాన్ని రేపు ఓట్ల రూపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ దళిత సామాజిక వర్గానికి మనశ్శాంతిగా ఉంటుంది, మీ ఆత్మగౌరవంతో బతకగలుగుతాం, ఈ సమాజంలో నిజాయితీగా ఉండగలుగుతాం. ఇలాంటి అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకే ఈ పత్రిక ముఖ్యంగా ఉమామహేశ్వర గారికి కూడా మేము నైతిక మద్దతును ప్రకటిస్తున్నాం. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలతో చిత్రించుకోబడింది, ప్రజల యొక్క పూర్తి వ్యతిరేకతని కూడగట్టుకుంది, ప్రజలు ఈ ప్రభుత్వం పరిపాలించడం విఫలం చెందిందని తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపడని మనవి చేస్తూ, మీరు ఎన్ని చేసినా మీరు ఓ ప్రకారం సెటిల్మెంట్లు చేస్తారు. నిన్న ఆదిమలుపు చేసిన వ్యవహారాన్ని మనం చూసాం, చక్కగా వారిని కూడా రాజీ చేసేశారు. అంటే అధికారంలో మనం ఉండినప్పుడు ఎవరన్నా భయభ్రాంతులకు గురై బాధపడి బాధితులు మన దగ్గరకు వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి రాజీ చేస్తాం. ఆ రోజు వనజాక్షి గారికి, ఆ చింతమేని ప్రభాకర్ గారికి కూడా రాజీ చేయాలని చూశాం. ఈ రోజున పంతం నానాజీ గారికి, ఉమామహేశ్వర గారికి కూడా మనం రాజీ చేస్తున్నాం. అంటే మనం కొడతాం, కులం పేర్లు వీడి తిడతాం, దళిత అధికారులు అయితే ఇంకా నీచంగా చూస్తాం. ఏమండి, దళిత అధికారులకు ఈ రోజున ఈ రాష్ట్రంలో సరైన పోస్టింగ్ లేవరా? బదిలీల పేరుతో భయభ్రాంతులు చేస్తారా? నిక్కచ్చిగా పనిచేస్తున్న అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారా? ఏంటండి మీరు వేసిన ముద్ర? దళితులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దళిత సామాజిక వర్గం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. కాబట్టి ఆ అధికారి లికార్స్ గా నిజాయితీగా ఉండినా సరే అతనిని సుదీర్ఘమైన ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. మంచి పోస్టింగ్ ఇవ్వటం లేదు, అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు, ఆఫీసుల్లో హ్యూమిలేషన్ జరుగుతుంది, రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు, దళిత అధికారుల మీద మాటలు దాడి చేస్తున్నారు. మీరు ఇవన్నీ మానుకోమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా మేము మనవి చేస్తూ, ఇద్దరు కూడా ఒకరికొకరు తీసిపోయిన వాళ్ళే, ఏమి తక్కువ కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందుకు వస్తే అసెంబ్లీ సాక్షిగా మంచి మాటలు, తీయటి మాటలు వల్ల వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దీక్షలు చేస్తారు, మంచి సాధువులాగా కనపడతారు. కానీ లోపల మాత్రం క్రూరత్వం ఉంది, లోపల మాత్రం రాక్షసత్వం ఉంది, లోపల ఈ భయంకరమైన వ్యక్తులను ప్రోత్సహించి ఎమ్మెల్యే స్థాయికి ఎదుగ ఎగదీసినటువంటి పరిస్థితులను మీరే మీరు గమనించండి. ఈ రోజున కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టికి తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు, చిన్నారులను మానభంగం చేయటం, అలాగనే కాలేజీలో అరాచకాలు, సీసీ కెమెరాలు పెట్టి పిల్లలను స్నానం చేసేటప్పుడు అక్రమంగా షూట్ చేయటం, ఇవే కాదు కొన్ని ఉదంతాలు మీ దృష్టికి తెస్తాను. ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి పులివర్తి నాని వారి అనుచరులు ఇర్షాన్ అనే ఒక వ్యక్తి పైన తల మీద, భుజం మీద తీవ్రమైన గాయాలయ్యేటట్టు కొట్టారు రాజకీయ కక్ష సాధింపుతో. అలాగనే తిరువూరు ఎమ్మెల్యే గారు చేసిన డ్రామాలన్నీ మనం చూశాం. ఓ ఎంపీపీ గారి యొక్క ఇంటిని ప్రక్కన నిలబెట్టి కూల్చి పడేస్తారా? ఓ ఎంపీపీ స్థాయి వ్యక్తి యొక్క ఇంటిని ఖమ్మంపాడులో నానా హంగామా చేసి ప్రక్కన పెట్టి కూల్చి పడేశాడు. అలాగనే సుందరపు విజయన్ అయిన ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించిన అనకాపల్లి ఎమ్మెల్యే, సాక్షికి సంబంధించిన మండల స్థాయి సాక్షి రిపోర్టును బెదిరించి గదిలోకి పిలిపించుకొని తను చెప్పినట్టుగా వార్తలు రాయమని బెదిరించాడు. అలాగనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి అనుచరులు ప్రతిరోజు గోండాగిరే. ఈ గోండాగిరి సామాన్య ప్రజలకే కాదు, వ్యాపారస్తులకే కాదు, చిట్ట చివరకు పోలీసు అధికారుల మీదకు కూడా గోండాగిరి ఆయన సహసిద్ధమైన శైలిని ప్రదర్శిస్తూ వచ్చాడు. అలాగనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ పిల్లకాయలను కింద కూర్చోబెట్టి కర్ర తీసుకొని బెయిన బాదుతూ సినిమాల్లో చూపిస్తారు. అలాంటి ఇన్సిడెంట్లు సినిమాల్లో మనకు కనపడుతుంటే అహంకారం కళ్ళుకు నెత్తికెక్కి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలను, దళితుల పిల్లలను, ఈ రోజున ఆయనేమో బీసీ వర్గాలకు సంబంధించిన పిల్లలను నేల మీద కూర్చోబెట్టి కొట్టాడు సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఈ రోజున దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓ అత్యున్నతమైన స్థాయి కలిగిన ఉమామహేశ్వరరావు గారిని చంప చెల్లిమనిపించాడేమో మన నాని గారు, పంతం నానాజీ గారు. ఇద్దరు కూడా పెద్ద కులాలకు సంబంధించిన వాళ్లే. ఇక్కడ బాధితులు ఇద్దరు కూడా, ఒకరు బీసీ కులస్తుడు, ఇంకొకరు దళితులు.
మీరే గమనించమని చెప్పి అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ భావాజనం, జనసేన పార్టీ భావాజనం, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రక్తం నిండా దళిత బలహీన వర్గాల యొక్క వ్యతిరేక భావాజనం మమ్మల్ని మనుషులుగా చూడలేదు. ఏ రోజు మా నాయకత్వాన్ని పెదగనీయలేదు. దళితుల్లో ఒక్కరిని కూడా రాజకీయంగా ఎదిగిన పరిస్థితులు లేవు. ఈ రోజున చిట్ట చివరికి భౌతిక దాడులు కూడా దిగుతున్నారని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎమ్మెల్యే సుధీర్ బొద్దల సుధీర్ యొక్క అరాచకాలు శ్రీకాళహస్తి అసెంబ్లీలో ఓ స్క్రాప్ వ్యాపారం చేసుకునే పిల్లగాడిని 1,00,000 రూపాయలు లంచం ఇవ్వమని డిమాండ్ చేస్తూ బంధించి కొట్టిన ఉదంతాలు, అతని యొక్క అరాచకాలు 1-2 కాదు. అలాగనే ఎండి ఫరూక్ యొక్క పిఏ అనిల్ నంద్యాలలో మున్సిపల్ అధికారులపై బూతులు తిడుతూ, ఇవన్నీ రికార్డెడేనండి, ఏమీ ఫేక్ లేదు. ఏ ఒక్క వార్త కూడా ఇప్పుడు నేను చెబుతున్న 7-8 ఉదంతాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యేలు బహిరంగంగా వీడియోలలో దొరికిన సంఘటన గురించి నేను మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పిడుగురాళ్ల మాధవి భర్త గుళ్ళా రామచంద్ర పుట్టినరోజుకు గిఫ్ట్ గా పొలం రాసిమని అడిగే స్థాయిలో ఈ రోజున అవినీతి పరాకాష్ఠ జరుగుతుందని మీ మధ్యలో మేము మనవి చేస్తూ, ఇలాంటి ఉదంతాలు నేను చెప్పుకుంటా పోతే అనేకమైన ఉన్నాయి. గంట సరిపోదు, 2 గంటలు సరిపోదు, ఒక రోజంతా కూడా ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయిలో మంత్రుల స్థాయిలో ఏ విధంగా దందాలు నడుపుతున్నారో, ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలను అడిగితే తెలుస్తుందని సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరు వీళ్ళందరి మీద తక్షణమే అరెస్టులు చేసి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పటమే కాదు, ఉమామహేశ్వరరావు గారి యొక్క కేసును ఫైల్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఆ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఫైల్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఇలాగనే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని మేమందరం కూడా మనవి చేస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ మాటలు చెప్పారో, ఎంత తీయటి మాటలు చెప్పారో, ఎంత నైస్ గా మాట్లాడారో, ఈ దేశాన్ని ఉద్ధరిస్తామని ఎలా చెప్పారో, ఈ రాష్ట్రానికి మీరే దిక్కని ఎలా చెప్పారో, అన్ని మాటలు మీ పథకాల మాటలు నమ్మి మోసపోయిన ప్రజానీకానికి దయచేసి న్యాయం చేయండి అయ్యా అని మనవి చేస్తున్నాం. మీ పథకాలను అమలుపరచండి అయ్యా, మీ నాటకాలన్నీ చాలు, మీ దీక్షలు చాలు, మీరు చేసే నాటకాలు మీ దీక్షలు ప్రజలకు అవసరం లేదు. మీరు హిందూ భావజనాన్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చి హిందూ భావజన వ్యాప్తి కోసం పనిచేస్తున్నట్టుగా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ భావజనానికి వ్యతిరేకమైనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకగా చూపించాలనే మీ కుట్ర కుతంత్రాలు ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలోని తెలుగు వారందరూ గమనిస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకు ఈ డ్రామాలు? భారతదేశంలో సార్వభౌమాధికారాన్ని కలిగిన అన్ని మతాలు కులాలు సమానమైన హక్కులు కలిగి ఉండినప్పుడు మీరు చేసే భావజలం, మీరు చూపిస్తున్న ఈ వ్యతిరేకమైన కార్యక్రమాలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం ఈ సమాజాన్ని చిన్నాభిన్నం చేయటం, కులం పేరుతో చిన్నాభిన్నం చేయటం, మతం పేరుతో చిన్నాభిన్నం చేయటం, వ్యక్తుల పేరుతో చిన్నాభిన్నం చేయటం, అడ్డొచ్చిన వాళ్ళని చంపివేయటం, రాక్షసంగా ఉండటం, పైకేమో చాలా నైస్ గా మాట్లాడటం, చక్కా నలక్కుండా ఉండటం, దీక్షలో అలాంటివి చేయటం, మంచి గెటప్పులు వేసుకోవటం, ఇది కూటమి ప్రభుత్వం యొక్క రోజువారి కార్యక్రమం అని చెప్పి మేము మనవి చేస్తూ, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, దయచేసి గుర్తు పెట్టుకోండి, మీకు 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో మీరేం సాధించారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు సాధించింది కేవలం హత్యలు, హత్యా రాజకీయాలు, మడ్రల్లు, మానభంగాలు, దోపిడీలు, అరాచకాలు, ఆస్తులు కూలగొట్టడం, బిల్డింగ్లను కూలగొట్టడం, పార్టీ ఆఫీసులను కూలగొట్టడం. అదొక ఎత్తు అయితే ప్రతిరోజు మీ గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ లేకుండా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా చిత్త చివరి కార్యకర్త నుండి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మీ లక్ష్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని దాడి చేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయిని తగ్గించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తక్కేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చుబెట్టాలని మీరు చేసిన ప్రతి ప్రయత్నం విఫలం చెందింది. ప్రజలు ఈ రోజున ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని సమర్థించడం కోసం రెడీగా ఉన్నారు. మీకు కావాలంటే బ్యాలెట్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీకు సరైన రిజల్ట్ ప్రజలు ఇస్తారని చెబుతూ సెలవు తీసుకుంటున్నారు.